బాధ్యతాయుతమైన మహిళా మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున కుటుంబం గురించి నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ బగ్గుమంటోంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు సురేఖ కామెంట్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఒక్కతాటిపైకి వచ్చిన తెలుగు చిత్రసీమ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అనే హ్యాష్ టాగ్తో అసహనం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. అటు కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టుకెళ్లారు. తన కుటుంబం పరువుకు భంగం కలిగించారంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఉరుకుల పరుగుల జీవితంలో మనకు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. పండుగలకి, సెలవులకైతే చాలా మంది సినిమా చూసి టైంపాస్ చేస్తుంటారు. తెర మీద నటిస్తూ ఆనందాన్నిచ్చే నటీనటుల జీవితాల్లో తెర వెనుక కష్టాలు చాలానే ఉంటాయి. వాటన్నిటిని భరిస్తూ తాము పోషించే క్యారెక్టర్కి న్యాయం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంత చేసినా విమర్శలు వస్తూనే ఉంటాయి. ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూనే ఉంటారు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒకవైపు అయితే మంత్రి కొండా సురేఖ, నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సురేఖ వ్యాఖ్యల్ని టాలీవుడ్ ముక్తఖండంతో ఖండించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి చెప్పగలమన్నారు నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు హీరో చిరంజీవి. మహిళా మంత్రి అయి ఉండి ఇలా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. ఆ మాటలు వింటే చాలా బాధేసింది, సిగ్గుచేటుగా అనిపిస్తుందంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. కొండా సురేఖ వ్యాఖ్యలు మొత్తం ఇండస్ట్రీని అవమానించేలా ఉన్నాయన్నాయి రామ్ గోపాల్ వర్మ. ఇంతకంటే ఘోర అవమానం తన జీవితంలో చూడలేదన్నారు ఆర్జీవి. ఈ వ్యవహారాన్ని చూస్తూ తేలిగ్గా తీసుకోకుండా మర్చిపోలేని గుణపాఠం చెప్పాలన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని కొండా సురేఖను ప్రశ్నించారు ఎన్టీఆర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, హుందాగా వ్యవహరించాలని సూచించారు. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అటు ప్రకాష్ రాజ్ కూడా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలంటూ ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్. చీప్, బేస్లెస్ ఆరోపణలన్నీ ఖండిస్తున్నానన్నారు మహేష్ బాబు. సినీ రంగాన్ని టార్గెట్ చేయవద్దని కోరారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని, అల్లు అర్జున్ ఇలాంటి ఆరోపణల్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ, మంచు మనోజ్, ఖుష్బూ, సంయుక్త మీనన్ కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. సినీ ప్రముఖుల్ని, ఇండస్ట్రీని టార్గెట్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో చాలా సందర్భాల్లో సినిమా వాళ్లను దారుణంగా అవమానించారు. అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకింత చిన్న చూపు? సెలబ్రిటీలు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడలేరన్న ఉద్దేశమా? సాఫ్ట్ టార్గెట్ గా మారిపోవడానికి కారణమేంటి? అసభ్యకరమైన పోస్టులు, థమ్ నెయిల్స్ పెడుతున్నారని, ఏది పడితే అది రాసేస్తున్నారని ఈ మధ్య ఇండస్ట్రీ పెద్దలు మీటింగ్ కూడా పెట్టి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కతాటిపై రావటం అభినందించదగ్గ విషయం. నాగచైతన్య, సమంత విడాకులపై ఎప్పటి నుంచో ఎవరు పడితే వారు అడ్డగోలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయం కఠిన చర్యలేవి తీసుకోకపోవడంతో ఇవాళ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా మాట్లాడేస్తున్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని ఇండస్ట్రీ గట్టిగా నమ్ముతోంది. భవిష్యత్తులోనైనా ఎవరి మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదన్న భయం కలగాలని టాలీవుడ్ కోరుకుంటుంది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.